ఇక్కడ రాయేందో రత్నమేందో గుర్తుపట్టాలి. ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక ఆయన నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి నిలబడ్డాడు, కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఆయన నిలబడ్డాడు, బీజేపీకి కూడా ఎవరో ఒకరు ఉంటారు, అట్లనే ఎవడైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి మీరు తప్పక ఆలోచన చేయాలి. ఈ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు, వీళ్ళ గుణమేంది, ఘనమేంది, వీళ్ళకి అవకాశం వస్తే ఏం చేసిండ్రు, ప్రజల కోసం తన్లాడినరా, పంచాయతీలు పెట్టించినరా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తప్పక ఆలోచన చేయాలి. 2004లో ఇక్కడ గెలిచిండ్రు, ఢిల్లీలో గెలిచిండ్రు. ఆ తర్వాత ఏం చేసిండ్రు? 2004 ఎన్నికల్లో గెలిచినప్పుడు 2005లో 2006లో ఇచ్చేయాలి కదా. 2004లో మొదలు పెడితే 2014 దాకా తెలంగాణ కోసం ముందుకు రాలే. అంటే ఏందన్నట్టు, మళ్ళా దోకా చేశాను, మళ్ళా మోసం చేసిండ్రు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిండ్రు, పార్టీని చీల్చే ప్రయత్నం చేసిండ్రు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని ఆమరణ దీక్ష కూర్చుంటే 33 పార్టీలు మనకు మద్దతు వస్తే అప్పుడు కాంగ్రెస్ దిగి వచ్చింది. ఇదంతా నిన్న మొన్న మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, దీన్ని మర్చిపోతే ఎట్లా? అయితే ఆ విధంగా మోసం చేసినారు. అంతేకాదు, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది? ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని. ఇందిరమ్మ రాజ్యమా, తోకమటనా? ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఆకలి సావులే కదా, నక్సలైట్ల ఉద్యమాలే కదా, ప్రజలను కాల్చి చంపడే కదా, ఎన్కౌంటర్లే కదా. ఇందిరమ్మ రాజ్యం పొడుగుతే ఏం జరిగింది? ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా చాలామంది సగం కడుపుకి తినేటోళ్ళు. మనందరికి తెలుసు, ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెడుతుండే? ఏమక్కర ఉండే? ఇందిరమ్మ రాజ్యం అంత సుభిక్షం ఉంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వవలసిన అవసరం ఏర్పడ్డది? మన డాంబర్ రోడ్లు అన్ని వడ్లతోనే ఉన్నాయి. నేను హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నా ఎలక్షన్లకు, ఏ రోడ్డు చూసినా, ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు, వడ్ల రాసులే ఉన్నాయి. మరి వడ్ల రాసులన్నీ ఆడికెళ్ళొచ్చే తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చిరి? అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత మోసపోయినామో, ఎంత దగాపడ్డామో. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళు అండి, కొల్లాపూర్ తాలూకాలో మంచినీళ్ళు ఎట్లుండే? పక్క పంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గుశరం కూడా లేదని మనం చేస్తా ఉన్నా నేను. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కొత్తగొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి వారి కుటుంబం బాగుపడ్డది. 100 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మళ్ళీ 3వసారి మమ్మల్ని ముఖ్యమంత్రులు చేయమని. నేను అడుగుతున్నా 3వసారి ముఖ్యమంత్రులు చేయమని అడుగుతున్న ఆ సన్నాసులను 3వసారి ముఖ్యమంత్రి అయితే ఇంకో 100 కోట్లు సంపాదించుకొని ఇవాళ మీ ఇంట్లో అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ మీ బంధువు వినోద్రావును బండకేసి కొడితే ఆయనకు ఒక ఉద్యోగం, ఓనమాలు రాణి దద్దమ్మ దయాకర్రావు ఈరోజు మంత్రి. అంటే 3వసారి ఇస్తే ఇక మీ మనమండ్లు, మీ చుట్టాలను కూడా మంత్రులను చేసుకుంటారా? ఈ రాష్ట్రం మీద పడి కొల్లగొట్టి పల్లి చేనులలో అడవి పందులు పడి మేసినట్టు ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడతారా అని నేను అడుగుతున్నా. అందుకే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్న చంద్రశేఖరరావును ఈ రాష్ట్ర ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ ఇస్తా అని 2004లో కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చి మాట తప్పని, మడమ తిప్పని మహానాయకురాలుగా 2014లో
తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చిండ్రు. మాట నిలబెట్టుకునే సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత 4 కోట్ల తెలంగాణ బిడ్డల మీద ఉన్నది. మీ ప్రతినిధిగా మీ బిడ్డగా ఈ ప్రాంతం వాడిని ఈ నల్లమల బిడ్డను ఈ అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఆ గల్లీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. నేను అడుగుతున్న ఈ నల్లమల బిడ్డల్ని మీ సోదరుడుగా మీ తమ్ముడుగా మీ అన్నగా మీ బిడ్డగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించే అవకాశం వచ్చి 119 మందికి బి ఫాములు ఇచ్చే అధికారం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. మరి జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. బిడ్డలారా, చేతులెత్తి నమస్కరించి నేను అడుగుతున్నా, మీలో ఒకడిని మీ బిడ్డను మీ వాడిని రేపు చస్తే ఇక్కడి మట్టిలో కలిసేవాడిని ఈరోజు ఈ పాలమూరు జిల్లా పాలమూరు బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి అని నేను కోరుకుంటున్నా. 2023లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2022లో నోటిఫికేషన్ చేసిండు అంతే. ఎలక్షన్స్ వస్తే గానీ మేము గుర్తుకు రామా విద్యార్థులం అనేది మనం చాలా కష్టపడి చదువుకుంటున్నాం. మనల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాడు? నేను ఇస్తా జాబే కాదు, ఇక్కడ రోడ్లే ఇస్తా, ఇల్లు కట్టి ఇస్తా, ఏంది ఇస్తా, నేను ఇప్పిస్తా, మాట తప్పుడు కాదు, మాట తప్పుడు. కేసీఆర్ తాత వేస్తాడు ఈ బర్రెలు కాదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేస్తా. ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేసి ఈ ఇయర్ లో ఎన్ని జాబ్స్ అయితే ఖాళీ ఉన్నాయో ఆ జాబ్స్ అన్ని అదే ఇయర్ లో ఫుల్ఫిల్ చేసేలా నేను చేస్తాను. ఇంకా ఏంటి అంటే హాస్పిటల్, అసలు కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక పెద్ద హాస్పిటల్ అనేది లేదన్నమాట. కొల్లాపూర్ లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తా, ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మిస్తా. ఇంకా అది చెప్పి ఇది చెప్పి నేను ఓట్లు అడుగుతున్నాను అనకండి, ఒక్కసారి నన్ను గెలిపించండి, కొల్లాపూర్ చరిత్రనే మార్చేస్తా. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా, ఒక్కసారి నన్ను నమ్మి ఓట్లేయండి, నేను మీ ఇంటి ఆడపిల్లగా నన్ను నమ్మి ఓట్లేయండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా. ఇప్పుడు మాట ఇస్తున్న మాట తప్పిందని కాదు, మళ్ళీ వచ్చినప్పుడు అక్క నువ్వు చెప్పింది నిలబెట్టుకున్నావని నేను అనడానికంటే ముందు మీరే అనేలా నేను చేస్తా. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు ఏం లేవు. ఫస్ట్ నేను నామినేషన్ వేసినప్పుడు నీకు ఏం లేదు, నువ్వు ఏం వంచుతావు అని అన్నారు. నేను పైసలు వంచా, మంచిని మాత్రమే వంచుతా. ఇప్పుడు మన ఓటు 1000 రూపాయలు పెట్టి కొన్నాడంటే, ఇప్పుడు మన ఓటు 1000 రూపాయలు పెట్టి కొన్నాడంటే మన 1000 రూపాయల మీద వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఓట్లేసిన మన బతుకులు రోడ్ మీద ఉన్నాయి. మన ఓట్లు ఎప్పించుకొని గెలిపించుకున్న వాళ్ళకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో బిల్డింగ్ ఉన్నాయి. అవునా కాదా? ఒక అక్క మనం చీర కొంటే ఎంత కొంటామమ్మా? నేను వేసుకునే డ్రెస్ 150 రూపాయలు. నేను గట్టిగా పండగ కొంటే 1000 రూపాయల కంటే ఎక్కువ కొన్నా, కానీ ఒక అక్క కట్టుకున్న చీర 1000 కోట్లంట, అది బంగారంతోనే ఎప్పించుకున్నదంట. అంటే మన బతుకులు బదర్పాలు చేసింది ఆమె బంగారంతోనే ఊరేగుతుంది, ఇది కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ లో ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా నిలబడలేదు. ఫస్ట్ టైం నిలబడ్డ అమ్మాయిని నేను. నన్ను మీ ఇంటి ఆడపిల్లగా భావించి ఓటేసి ఒక్కసారి గెలిపించండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా.
అభివృద్ధి అంటేనే కొల్లాపూర్, కొల్లాపూర్ అంటేనే అభివృద్ధి అనేలా నేను నిరూపిస్తా. మరి సైలెన్స్ అన్న, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పటి వరకు బర్లక్ అంటే చాలా మందికి తక్కువ తెలుసు అనమాట, కానీ మొన్న కేసీఆర్ తాత నోట్లోకి వెళ్ళి నా పేరు వచ్చిందబ్బా. ఏమన్నా తెలుసా? బిజీలొద్దమ్మ కారు కావాలి అంటున్నాడంట. కానీ తాతకు అర్థం కాని ఏంటంటే, కారు ఎప్పుడో పోతామటది. భారతదేశం మొత్తం ఒకటే సౌండ్ వినిపిస్తుంది, అదేంటో తెలుసా? బిజీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. హైలైట్ ఏంటంటే, తాతకు నిద్ర పట్టలేదంట రాత్రిపూట. ఎందుకో తెలుసా? ఇంద్రబాబు బర్రెలకు ఇట్లా చేస్తుంది అంటుండంట. ఈమె ఈడ ఆగేటట్టు లేదురా బాబు, భారతదేశం మొత్తం ఏలేటట్టుందని బెదిరింపులు చేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా. ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డే ఒకే ఒక్క అమ్మాయిని నేను కాబట్టి నన్ను ఓటేసి గెలిపించండి. మీ అమూల్యమైన ఓటు నాకేసి గెలిపించండి. నేను మాట తప్పే రకం కాదు,